కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాదల సురేందర్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ మోహన్ రెడ్డి సర్పంచ్ మహేందర్ రెడ్డి తదితర నేతలు డిమాండ్ చేశారు. ఆయన రాజీనామాతో ఉప ఎన్నిక వస్తుందని తద్వారా నియోజకవర్గానికి దళిత బంధు అమలు చేస్తారని వీరన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే అది కేవలం ఎమ్మెల్యే రాజీనామాతోనే సాధ్యమవుతుందని చెప్పుకొచ్చారు. ఈ సమావేశంలో జెడ్పీటీసీ నారెడ్డి మోహన్ రెడ్డి, పోసానిపేట గ్రామ సర్పంచ్ గీరెడ్డి మహేందర్ రెడ్డి, పార్టీ యూత్ అధ్యక్షులు చింతకింది శ్రీకృష్ణన్ తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి మండలంలో మన ఎమ్మెల్యే రాజీనామా ఇవ్వాలని నినాదంతో మేము బయలుదేరితే పోలీసు మిత్రులు మమ్మల్ని అక్రమ అరెస్ట్ చేయడం జరిగింది. పోలీసు మిత్రులు కూడా కోరుకున్నాం, దయచేసి మీరు అన్న పెసోళ్ళకు కూడా కోరుకుంటున్నాం, ఎమ్మెల్యే రాజీనామా చేసినట్టయితేనే మన మండలంలో ఉన్న మన నియోజకవర్గంలో ఉన్న దళితులకు 10 లక్షల రూపాయలు వస్తాయి, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వస్తాయి, రుణమాఫీ అవుతుంది, పింఛన్లు వస్తాయి, నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి, అన్ని పథకాలు హుజురాబాద్ లో ఉన్న పథకాలు ఇవి వస్తాయి. సురేంద్ర అన్న నీకు ఒక దండం పెట్టి కోరుకుంటూ మొత్తుకుంటున్నా, నీకు నువ్వు రాజీనామా అన్న, మీరు చేసినటువంటి మన కాన్స్టిట్యూషన్ డెవలప్ అవుతా అన్న, నువ్వు డెవలప్మెంట్ కోసం పోయినావు తెలుసు, నువ్వు అన్నవు మంచివనివి కాబట్టి డెవలప్మెంట్ చేసే మనిషి కాబట్టి పోయినావు, ఆ డెవలప్మెంట్ సాధిస్తాయిపోయింది కాబట్టి డెవలప్మెంట్ ఆకర్షించి అన్న కాబట్టి మన సురేంద్ర డెవలప్మెంట్ చేసే మనిషి కాబట్టి ఖచ్చితంగా ప్రజలను మన్నిస్తాడు, ఓటర్ అభిప్రాయం కూడా మన్నించి ఖచ్చితంగా రేపు పొద్దున్న ఎల్లుండి పొద్దున్న మన కళాభైరవ స్వామి దయతోటి దేవుడు కృపతోటి ఖచ్చితంగా రాజీనామా చేస్తానని కోరుకుంటున్నా. ఈ రాజీనామాను కూడా కేసీఆర్ తొందరగా ఆమోదించి మన దగ్గర ఎల్లారెడ్డిలో కూడా బై ఎలక్షన్ రావాలని కోరుకుంటున్నా. బై ఎలక్షన్ వచ్చినట్టయితేనే మన మండలంలో కానీ మన నియోజకవర్గంలో కానీ ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుంది, అందరికి 57 ఏజ్లు పింఛన్లు వస్తాయి, వితంతు పింఛన్లు వస్తాయి, బీడీ పింఛన్లు వస్తాయి ప్రతి ఒక్కరికి. ఇప్పుడు కేసీఆర్ ఏం చేసిందంటే పింఛన్లు అన్ని అప్లై చేసుకోమన్నాడు.